మనము జనాల్ని అంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించాలంటే మోషన్ పోస్టర్ నుంచి టీజర్ ట్రైలర్ అలా రిలీజ్ అవుతూ ఉంటుంది. అవి పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి టీజర్ చూసి ట్రైలర్ చూసి కూడా కొంతమందికి స్టోరీ అర్థమవుతుంది, కొంతమంది ఏంటంటే చూసి ఇందులో ఉంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ చూడాలి థియేటర్కి వెళ్ళాలి అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి, టీజర్ ట్రైలర్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది? యా, టీజర్ ట్రైలర్ చూడగానే చాలామంది ఇప్పుడు జడ్జ్ చేసేస్తున్నారు, ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగోదు అని. సో డెఫినెట్లీ ఒక పోస్టర్ నుంచి కానీ ఒక టీజర్ కానీ ఒక చిన్న గ్లిమ్స్లో అయినా సరే జనాలు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. అంటే ఇప్పుడు మనం సినిమాలు తీస్తున్నాము, రిలీజ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము థియేటర్స్ పరంగా. సో సినిమా కష్టపడి తీస్తాము, ప్రొడక్షన్స్ డబ్బులు ఇన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్స్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, తక్కువ థియేటర్స్ వస్తుంటాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పలాస అనేది నాకు డెఫినెట్లీ ఒక పెద్ద పుష్ అని చెప్పాలి ఈ సినిమాలు ఫ్రీగా రిలీజ్ అవ్వడానికి. సో డెఫినెట్లీ పలాస ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి థియేటర్స్ బాగానే దొరుకుతాయని అనుకుంటున్నాం. అంటే మీరు బ్రాండ్ క్రియేట్ చేసేసారు ఆల్రెడీ, హూ ఇస్ రక్షిత్ అంటే ఎవ్రీ వన్ నోస్ హూ ఇస్ రక్షిత్, సో వాట్ ఎవర్ మూవీస్ యూ డిడ్. సో ఇప్పుడు 3 మూవీస్ అంటే దే ఆర్ ఆల్రెడీ వెయిటింగ్, యువర్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్. సో మూవీస్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే మీరు ఇచ్చారు. యా, నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నరకాసురా ఎప్పుడు వస్తుందో ఇవన్నీ, ఎందుకంటే 3 ఇయర్స్ అనేది చాలా పెద్ద గ్యాప్ పలాస తర్వాత. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. ఆ కోవిడ్ టైంలో అంటే మీరు పడిన ఇబ్బందులు కొన్ని షేర్ చేస్తారా? అంటే చాలా సినిమా ఇండస్ట్రీ కూడా చూస్తుంటే సినిమాలన్నీ కూడా చాలా ఆగిపోయాయి షూటింగ్స్, దానివల్ల ఎంతో ప్రొడక్షన్స్ వాళ్ళు కావచ్చు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాట్ యాక్చువల్లీ యూ ఫేస్డ్ ఇన్ కోవిడ్ సిచ్యువేషన్? యా, సో మెనీ లోస్ అండ్ అప్స్ అండి కోవిడ్లో. ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయిపోతుంది అనగా సినిమా ఆగిపోవటం, లాక్డౌన్ అయిపోవడం. మేము పర్టికులర్గా హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడో లేము, నార్త్లో ఉన్నాం. ఫస్ట్ అక్కడే ఎక్కువ వచ్చింది నార్త్, సెకండ్ వేవ్ నేను చెప్పేది. జబల్పూర్లో ఉన్నాం మధ్యప్రదేశ్లో, కోవిడ్ వస్తుంది అన్నారు. అట్లాగే ముందు కూడా అన్నారు పర్వాలేదులే మేము షూటింగ్ చేసేసుకుంటా ఉన్నాం. కరెక్ట్గా టోటల్ లాక్డౌన్ పడిపోతుంది 3 రోజుల్లో అని కన్ఫర్మేషన్లో అప్పటికప్పుడు మేము అక్కడి నుంచి వేరే ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ట్రావెల్ చేసి వెళ్ళటం, చాలా ఇబ్బందులు పడ్డాం. దాని తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అవ్వడానికి, కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఇది కూడా చాలా టైం పట్టింది మాకు. అలా చాలా ఇబ్బందులు పడ్డాం కోవిడ్ మూలన. చాలామంది పడ్డారు, మీరు కూడా ఆ ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ ఇబ్బందులకి ఫలితము ఇప్పుడు రాబోయే 3 సినిమాలు ఎంత బలంగా ఎంత గట్టిగా చూపిస్తుంది అనేది ఒక చూసిన గ్లిమ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఇట్ విల్ క్రియేట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, సినిమాలు తీయడం గురించి మాట్లాడాను కానీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని సైట్స్లలో అలా ఇలా ఈజీగా ఇన్ని కోట్లు పెట్టిన సినిమా తీసిన తర్వాత అక్కడ ఈ సైట్స్లో ఆ సైట్స్లో ఈజీగా డౌన్లోడ్ చేసి చూసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. వై కాంట్ వి స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? డెఫినెట్లీ హార్డ్గా ట్రై చేస్తున్నారు వీటిని ఆపడానికి, కానీ ఎంత ఆపినా కానీ మళ్ళా వస్తున్నాయి. సో దానికి తగ్గ స్టెప్స్ తీసుకోవాలి డెఫినెట్లీ. కానీ ఇంతకు ముందున్నంత డెఫినెట్లీ ఇది పైరసీ అయితే జరగట్లా. ఐ మీన్ ఇంతకుముందు ఇమి సీడీలు వచ్చేయడం ఇవన్నీ జరిగేవి, కానీ ఓటీటీ పుణ్యం అని అట్లా ఆ విధంగా రావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ అది కూడా ఒక ఓటీటీ దీంట్లో పెడుతున్నారు. సో అది కూడా రాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, అది లేకుండా ఏం చేయాలో చూడాలి.